వర్తమానం ఆనందించాలని ఆహ్వానిస్తున్నాను. వాక్య పరిచర్య నిమిత్తము యార్లగడ్డ జాన్సుందర్ గారు ముందుకు వచ్చి ప్రార్థించాలని కోరుతున్నాను. వాక్య పరిచర్య నిమిత్తం దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే వాక్య పరిచర్య ప్రారంభించక ముందు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్రమైన మా తండ్రి, నీ నామం లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఆలయ ప్రతిష్ట దినమును గుర్చి ప్రభువా, ఈ 2021వ సంవత్సరం మరి నిన్న ఈవేళ రేపు జరగలేనటువంటి ఈ సభలు గుర్చి నీకు మొరపెట్టుచు ఉన్నాము. సహాయం అనుగ్రహించండి, తోడు నీడవై ఉండండి. వాక్యాన్ని అందిస్తున్న నీ దోస్తులను మీరు ముట్టి ప్రభువా, ఎవరికి ఏ వాక్యం అవసరమో మరి ఏ మాట అవసరమో ఆ మాటలు మరి నీ దోస్తుని చేత పలికించమని, సహాయం అరిగించమని, మరి ఎంతోమంది ఇంకా రానయ్యున్నట్టుగా వారిని కూడా రప్పించమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షణకర్త అయిన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్లో మంచిది మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామములో ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చిన దైవ సేవకులు మార్టిన్ లూథర్ నాయ్ గారికి, ప్యారిస్ పాస్టర్ గారు, అలాగే దేవుని సేవలో సహాయ పాస్టర్ గారైన రవిరాజ్ కుమార్ గారికి, అలాగే సంఘంలో ఈ పరిచర్యను ఆహ్వానించిన రాజ్ కుమార్ తమ్ముడు రాజ్ కుమార్కి, అలాగే సంఘంలో ఉన్న పెద్దలకు, సంఘ కార్యక్రమాన్ని నడిపిస్తున్న యూత్ బిడ్డలు, స్త్రీల సమాజం, ప్రతి ఒక్కొక్కరికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నాకంటే చెల్లెలకు దైవ ఆశీర్వాదాలు కలుగునుగాక. ఒకసారి ఆమేన్ చెప్దామంటారా? ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇక్కడ? సార్ సంతోషంగా ఉన్నారు, చేతులు చూపించగలరా? హల్లెలూయా. మంచిది. ఈరోజు ఒక శ్రేష్టమైన రీతిలో ఈ కూడికలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ 27వ వార్షికోత్సవ ఉజ్జీవ కృతజ్ఞత కూడికలు. ఈ కూడికల్లోనికి దైవ పరిచర్యకు నన్ను వాక్య పరిచర్యకు ఆహ్వానించిన, థ్యాంక్ యూ అండి అయ్యా, వాక్య పరిచర్యకు ఆహ్వానించిన దైవ సేవకులు మార్టిన్ లూథరయ్య గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వారి యొక్క పరిచయం తక్కువే అయినా జస్ట్ మొన్న ఈ మధ్యకాలంలో నేను మన్నా చర్చలో మాత్రమే వారిని కలిశాను. మరి ముఖ్యంగా దైవ సేవకులు నెల్సన్ అయ్య గారైతే నాకు పరిచయం ఉంది. ఆత్మీయ తండ్రి, అనేక మంది శిష్యులు తయారు చేశారు, అనేక విలువైన వర్తమానాలు అందించారు. వారి కీర్తన గ్రంథం బోధిస్తుంటే చాలా విలువైన వర్తమానాలు మనం కట్టుకునే ఆత్మీయ ఆచూకీలు ఉన్నాయి. నేను 94వ సంవత్సరంలో ఒక వేదిక మీద మేమిద్దరం అయ్యగారితో నేను ఉండే భాగ్యం ఇచ్చారు. అప్పుడు యవన కాలం ఉన్నది, బాగా యవన కాలం. ఆ టైంలో దైవ సేవకులు బోధించిన బోధ ఇప్పటికీ నేను మర్చిపోలేను. 73వ కీర్తన, ఆశాపు రాసిన కీర్తన గురించి మాట్లాడుతూ, అది వచ్చి నేను సుమారు అంటే కొత్తపేట దగ్గర రాయకుర్తి వారి పాలెం అని ఉంటుంది, ఆ ప్రాంతంలో వాక్యం బోధించారు. తర్వాత నేను 2006లో అనుకుంటా ధవళేశ్వరం ప్రాంతంలో కూడా అయ్యగారితో కలిసి పరిచర్యలో ఉండడం జరిగింది. ఆ గొప్ప దైవజనుల యొక్క పరిచర్య ధర్మాలు మనం మర్చిపోలేం. వారి యొక్క ఆత్మీయ ఆచూకీలు ఇంకా మనతో శబ్దం చేస్తూ ఉన్నాయి. అందులో నేను ఒకణ్ణి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఆత్మీయ తండ్రిని జ్ఞాపం చేసుకుంటూ నేను ఈ స్థలానికి రావడం సంతోషించాను. నెల్సన్ అయ్య గారి యొక్క ఆత్మీయ నడిపింపులు, వారి మాటలు, ఆ మృదు స్వభావం,
వారి యొక్క వాక్ ఎంత సైలెంట్గా ఆపరేషన్ చేస్తారైనా, హృదయాల్లో సైలెంట్గా ఆపరేషన్ జరిగిపోతూ ఉంటుంది. చాలా చక్కగాని ఒక దేవదూత వచ్చి కూర్చున్నట్లే మన మధ్య. ఆయన కూర్చుంటే చాలా వెలుగు, ఆ యొక్క బ్రైట్నెస్, మళ్ళా వారి కుమారులను చూసే భాగ్యం దేవుడు యొక్క సన్నిధిలో నాకు ప్రభు ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా వందనాలు, మీ అందరికీ వందనాలు. నేను కొత్త కావచ్చు కానీ వాక్యం అందరికీ తెలుసు, మనమందరం క్రీస్తు కుటుంబం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్దామండి అందరూ. హల్లెలూయా. మంచిది. ఈ దేవుని యొక్క పరిచర్యలో నాకంటే ఆత్మీయుల అనుభూతులు అనేక మంది ఈ త్రోవలో వస్తున్నారు. ఈరోజు రెండవ రోజు పగటిపూట, రాత్రి కూడా దేవుని సేవకులు వస్తూ ఉన్నారు. రేపటి పగలు, రేపు రాత్రి కూడా ఈ కూడికలు జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడ సమావేశపరిచారు? అనేక మంది లోకాన్ని విడుదల వెళ్ళిపోతుండడానికి గల కారణం ఏంటి తెలుసుకోవడానికి ఈ కృతజ్ఞత పండుగలలో, ఈ ఆలయ నిర్మాణంలో ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన ఈ కృతజ్ఞత పండుగలలో 27వ వార్షికోత్సవానికి వచ్చేస్తాం మనం. నేను ఒక సంగతి మీ ముందు పెట్టబోతున్నాను. అసలు ఆ మందిరపు అనుభవంలో మనం కట్టుకోవాల్సిన ఆత్మీయ ఆచూకీలు ఎలాగుంటాయి, ఆ అనుభవాలు ఎలాగున్నాయి అని ఒకసారి పరిశీలించుకోవడానికి. ఒకరోజు దావీదు జీవితంలో ఇశ్రాయేలు బలాన్ని లెక్కిస్తూ ఉంటాడు. లెక్కిస్తూ ఉన్నప్పుడు దేవునికి అది ఇష్టం లేదు. దేవుని విశ్వాసంతో నడిచిపోతున్న ఆ సైన్యంలో ఆ బలాన్ని లెక్కించేటప్పుడు బెన్యామిన్ గోత్రాన్ని లెక్క పెట్టాడు. లేవి గోత్రం ఎలా లెక్కించక్కర్లేదు, సరిగ్గా లెక్క కౌంటింగ్ తెలిపోయింది. ఆ సమయాన గాదు దీర్ఘదర్శి వచ్చి ఆయనకు 3 రకాల శిక్షా విధులను ముందు పెడతాడు. దావీదును చేసింది దేవునికి ఆయాసంగా ఉంది. దేవుడు చెప్పమన్నాడు, నీ ముందు ఒక 3 శిక్షావిధులు పెట్టబోతున్నాడు, ఏది కోరుకుంటావో అది దేవుడు ఈ దేశం మీదకి, ప్రజల మీద రప్పించబోతున్నాడని. అదేమనగా, ఒకటి మనందరికీ తెలిసిన విషయాలే, 3 సంవత్సరాల పాటు దేశంలో కరువు వచ్చి మనుషులు నష్టపోవడం, రెండవదిగా 3 నెలల పాటు శత్రువు చేత తరమబడి అతం చేయబడ్డం, లేదా 3 దినాల పాటు తెగులు వచ్చి మనుషులను నాశనం చేయటం. ఇప్పుడు చూడండి, తెగులు, కరోనా వైరస్, ఆవులకి, గేదెలకి, కోళ్ళకి రావట్లేదు.